నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాలు అక్టోబర్ ముప్పయో తారీఖున మరి ఒక గ్రహం నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడం జరుగుతున్నాయి సాధారణంగా రాహు కేతువులు ఒక రాశిలో పద్దెనిమిది నెలల కాలం ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత మళ్ళా వక్రగమనంలో మళ్ళా తన వెనకనున్న రాశిలోకి మారడం జరుగుతుంటుంది అది ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహం మేనరాశిలోకి తులారాశిలో సంచరిస్తున్నటువంటి కేతుగ్రహం మరి కన్యా రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది సో ఒక విధంగా ఈ గ్రహాల యొక్క మార్పు కొన్ని రాసుల వారికి చాలా అనుకూలంగాను మరి కొన్ని రాసుల వారికి ప్రతికూలంగాను ఉండడం జరుగుతుంటుంది శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలకి ఒక క్షేత్రం ఒక నీచక్షేత్రం ఒక స్వక్షేత్రం ఒక మూల త్రికోణ క్షేత్రం ఈ విధంగా ఉండడం జరుగుతుంది కేవలం రాహు కేతువుల యొక్క స్థానాల విషయంలో వాటి ఉచ్చస్థానాల విషయంలో కొద్దిగా మత భేదం అభిప్రాయ భేదాలు ఉండడం జరుగుతుంది వాటి వాటి వారి వారి అనుభవాన్ని బట్టి వారు వారు మనకి ఈ రాహుకేతువులు యొక్క స్వక్షేత్రాలు మిత్రక్షేత్రాలు క్షేత్రాలు ఇవ్వడం జరిగింది ఇక రాహుగ్రహానికి మిథున రాశి రాశిగాను అలాగే కుంభరాశి స్వక్షేత్రంగాను ఇక కన్యా రాశి ఒక మిత్రక్షేత్రం గాను అంటే ఈ మూడు రాశుల్లో ఇంచుమించుగా రాహు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అని చెప్పడం జరిగింది ఇంకా దానికి ఆపోజిట్గా ఈ వృచ్చిక రాశి వారికి మరి మీనరాశి రాశి అని కొందరు స్వక్షేత్రం అని కొందరు అంటుంటారు జమినీ సిద్ధాంతం ప్రకారం వృచ్చిక రాశి ఈ కేతుకి స్వక్షేత్రంగా నిర్ణయించడం జరిగింది సో ఈ విధంగా నిర్ణయించడం వల్ల మరి ప్రస్తుతం ఏంటంటే ఈ నవంబర్ ఒకటో తారీఖులో మారుతున్నటువంటి ఈ గ్రహాలు రాహువు గురువు యొక్క క్షేత్రంలోకి వెళ్ళడం జరుగుతుంది ఒక విధంగా రాహువుకి అది కొంత వ్యతిరేక క్షేత్రమే అంటే అంత కంఫర్ట్గా ఆ రాశిలో రాహు ఇమడలేకపోతుండడం సో ఆ కారణం వల్ల ఏంటంటే రాహు గురువు యొక్క మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే గురువు ఒక స్వచ్ఛత ఒక నిజాయితీ ఒక ధర్మం ఒక జ్ఞానం ఒక విజ్ఞానం చట్టానికి లోబడి ఉండడం ధర్మానికి లోబడి ఉండడం చాలా ఒక సంఘాన్ని మంచి దారిలో పెట్టి పది మందిని మంచి మార్గంలో నడిపించే మార్గంలో ఉన్నటువంటి వాడు గురువు అటువంటి గురువు యొక్క స్వక్షేత్రం మీనరాశి అయితే రాహు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉండడం చట్టానికి వ్యతిరేకంగా ఉండడం చట్టాన్ని ధిక్కరించడం పెద్దల్ని అగోరపరచడం అన్యాయంగా ధనాన్ని సంపాదించడం వావి వరసలు ఎటువంటి నీతి నియమాలు లేకుండా ప్రవర్తించడం ఏది పడితే తాగడం ఇక్కడ పడితే అక్కడ ఉండడం ఈ స్థిరనావాసం ఏర్పరచుకోవడం జోదాన్ని వ్యభిచారాన్ని అలాగే అక్రమ మార్గాల్ని బ్లాక్ మార్కెటింగు ఇలాంటి మాయాజాలానికి అంత కూడా రాహు కారణమవుతుంటాడు సో ఆ విధంగా అటువంటి రాహు మరి అంటే ఒక విధంగా ఒక ఇండీసెంట్ బిహేవియర్ కలిగి ఉన్నట్టు ఒక శుభ్రత పాటించని ఒక అనాచార వ్యక్తి ఒక దేవాలయంలో ప్రవేశిస్తే అతనికి ఏ విధంగా ఉంటుందో ఆ దేవాలయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అన్న ఉదాహరణగా ఈ రాహు ఈ మీనరాశిలోకి వెళ్ళటం వల్ల కంపల్సరిగా ఈ మేనరాశి అంటే మేనరాశి యొక్క క్వాలిటీస్ని అలాగే గురువు యొక్క మంచి క్వాలిటీస్ని అలాగే గురువు కారకత్వాలైనటువంటి సంతానం ఆర్థిక విషయాలు అలాగే నడవడిక గురువు ఇవన్నీ కూడా కొంతవరకు స్పాయిల్ చేస్తుంటాం అంటే ఫలితాన్ని ఇస్తాడు గురువు యొక్క ఫలితాన్ని కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది అయితే దాన్ని రాహు మిక్స్ చేయడం జరుగుతుంటుంది ధనాన్ని ఇస్తాడు అది ఎలాగ అక్రమ ఆర్జన ద్వారా లంచాల రూపంలో ఈ విధంగా వేరే అన్యాయ మార్గాల ద్వారా జోదం ద్వారా పేకాట ద్వారా వ్యభిచారుల ద్వారా ఈ విధంగా ధనాన్ని ఇస్తుంటాం అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే ఓ మంచి కొబ్బరి బాండంలో మందు కల్పించినట్టు ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఫలితాన్ని లాభ చేయడం ఉంటాడు అది విజ్ఞులు జ్ఞానులు దాన్ని ఉపయోగించుకొని మంచి మార్గంలో చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అదే కేతుగ్రహం కేతుగ్రహం పరిస్థితి ఎలా ఉంటుందంటే సంపూర్ణంగా వైరాగ్య గ్రహం అతను ఏంటంటే మెటీరియలిస్టిక్ విషయాలకు ఎట్టి పరిస్థితులు కూడా ప్రోత్సహించడం చక్కగా ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఈ కేతు యొక్క అంతర్దశ కానీ కేతువు జాతకంలో గోచారీత ప్రవేశిస్తే అతనికి అతను చేస్తున్న వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆ వృత్తిని విడిచిపెట్టి వేరే దైవ దైవ మార్గాల్లోనూ అలాగే జ్ఞాన మార్గంలోనూ లేదంటే వైరాగ్య మార్గంలోనూ దేశాన్ని విడిచిపెట్టి ఇలాగ పుణ్యక్షేత్రాలు దర్శించడం భక్తులు వెంటబడడం కొన్ని సంస్థల్లో చేరి వాళ్ళకి సేవ చేయడం లాంటివి చేస్తుంటాడు అంటే పూర్తిగా మెటీరియలిస్టిక్ వివాహ జీవితం చక్కగా కాపురం చేసుకున్నటువంటి వ్యక్తికి ఈ కేతు దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వివాహం మీద మోజు లేకపోవడం భార్యని విడిచిపెట్టి అలాగేదో అడవుల్లోనో దేవాలయాల్లోనో సత్రంలోనో కాలక్షేపం చేయడం అలాగని వేరే ఆలోచనలు ఉంటుంది ఎంతసేపు కూడా వైరాగ్యం ఈ భోగాల్ని వైభోగాల్ని విడిచిపెట్టడం అతను జన్మకి మూల కారణం తెలుసుకోవడం ఈ విధంగా కొంతమంది వాళ్ళని పిచ్చి వాళ్ళు అంటారు కొంతమంది సన్యాసులు అంటారు కొంతమంది వైరాగ్యులు అంటారు కొంతమంది నవధూతలు అంటారు సో ఏదేమైనా కేతు అటువంటి వాటికి ప్రోత్సహిస్తుంటాడు ఎటుగా ఏ విధంగా డబ్బు సంపాదించడానికి సుఖాన్ని అనుభవించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడం అటువంటి కేతువు ఈ కన్యా రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది బట్ ఇప్పుడు మనం రాబోయే వీడియోలో మనం ఏ రాశి వారికి ఈ కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఏ రాశివారి మీద ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం తులారాశివారికి గత పద్దెనిమిది నెలలుగా రాశి అందే సంచరిస్తున్నటువంటి కేతు భగవానుడు నవంబర్ ఒకటవ తారీఖున పన్నెండవ రాశి అయినటువంటి రాశిలోకి మారడం జరుగుతుంది దీని ప్రభావం మరి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఒక విధంగా కేతు పన్నెండులో రావడం కన్నా రాహు ఆరో స్థానంలోకి రావడం అన్నది ఈ రాశివారికి ఒక సక్సెస్ఫుల్ టైం మాట ఎంత పైన సునాయసంగా విజయాన్ని సాధించే అదృష్టాన్ని రాహు ఇవ్వడం జరుగుతుంటుంది సో దానివల్ల ఈ వారికి సినిమా టీవీ మీడియా యాంకరింగ్ యూట్యూబ్ అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాలు ఈ సమయంలో ఈ రాశి వారికి రావడం జరుగుతుంది అయితే మరి మనం కేతు గ్రహం గురించి కదా తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కేతు పన్నెండో స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే మీకు వచ్చిన అవకాశాలని మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ మీకు సలహా ఇచ్చేవారు కానీ సరిగ్గా దాన్ని ఇన్ఫ్లుయన్స్ అయిపోవడం వల్ల మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే సలహాలు ఇవ్వకపోవడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే ఇతరుల సలహాలు వినడం వల్ల అలాగే ఆ సలహాలు వినడంలో కూడా బాగా తెలివైనవాడు ఆ రంగంలో బాగా రాణించిన వాడు కాకుండా ఎందుకు పనికిరాని వేస్ట్ క్యాండిడేట్లు సలహాలు వినడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిర్ణయం మీరే తీసుకోవాలి కానీ ఎవరికి పడితే వారి సలహాలు వెళితే మాత్రం కంపల్సరీగా మీకు వచ్చిన అవకాశాలు చేజారిపోవడం అవుతుంది అయితే పన్నెండో స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఇతరుల మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టించే అవకాశం ఉంది అంటే మీ యొక్క ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని ఏదో విధంగా అన్పాపులర్ చేయలేము ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మీకు వచ్చిన మంచి అవకాశాలని పోగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కేతు పన్నెండులో ఉండడం వల్ల అటువంటి వాటని అటువంటి వారి మాటలు మీరు వినకుండా లెక్క చేయకుండా కొంత సొంత నిర్ణయం తీసుకోవడం అన్నది మంచి విషయం నెంబర్ టూ ఏంటంటే ముఖ్యంగా కేతువు ఆశ్రమాలకి అలాగే సాధువులకి ఋషులకి ఒక విధంగా ఆధ్యాత్మిక వేత్తలకి ఏదైనా ఒక ప్రతిఫలం ఆశించినటువంటి సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు విషయంలో వాళ్ళకి మీరు తగు విధంగా సహాయం చేసే అవకాశం ఉంది ఏదైనా కొద్దిగా ఆశ్రమాలను గోశాలలో విద్యా సంస్థలకో హాస్పిటల్స్కో అనాథ శరణాలయాలకో మీరు కంపల్సరిగా మీకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత ధార్మిక కార్యక్రమాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అది రహస్యంగానో ఎక్కువగా గుప్తంగానో దానాలు చేస్తూ ఉంటారు సాధారణంగా ఈ తులారాశి వారు ఏం చేస్తారంటే మంచి కార్యక్రమాలకి ఎవరికైనా ధనం అనుకున్నా చేద్దాం అనుకున్నా కూడా ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా దానం చేస్తూ ఉంటారు రహస్యం అంటే పెద్ద పబ్లిసిటీ కోరుకోరు తగు విధంగా వాళ్ళని సాయం చేస్తూ ఉంటారు ఆ కారణం వల్ల ఎక్కువ మంది వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు అన్నమాట అంటే నిజంగా ఆ సంస్థలు నడిపే వాళ్ళు అనాథలను ఆదరుకునే వాళ్ళు అయితే పర్వాలేదు ఏదో మామూలుగా ఫేక్ సంస్థలు స్థాపించి దాని రూపంలో చందాలు స్వీకరించి అది స్వలాభానికి ఉపయోగపడుకునే విధమైనటువంటి వ్యక్తులు మీకు ఈ యొక్క డొనేషన్స్కో లేదంటే మీరు ఏదైనా సాయం చేస్తారనో మిమ్మల్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ యొక్క ముసుగులో గొప్పవారు దాన ధర్మం ఆధ్యాత్మికవేత్తల ముసుగులో మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సో అలాగే ఈ ఉంగరాలని యంత్రాలని టాయితులని ఇంకా జపాలను హోమాలను మీ యొక్క అభివృద్ధికి పూజ చేస్తూ ఉండి ఈ యంత్రం పెట్టుకోండి లేదంటే ఈ ఉంగరం పెట్టుకోండి అన్నటువంటి ఫేక్ సన్యాసుల యొక్క మాటలు విని మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండండి బట్ కేతు పన్నెంట్లో ఉండడం వల్ల ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేదాలు దర్శించడం ఈ జ్యోతిష్యులను వాళ్ళని సంప్రదించడం వాళ్ళు చెప్పినల్లా వినటం వాళ్ళు చెప్పింది చేయటం ఇది వాళ్ళు ఎక్కువ నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత ఆ విషయంలో ఆలోచించండి అయితే బుధుడు యొక్క రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి బుధుడు యొక్క ఫలితాలు కుజుని యొక్క నక్షత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి కుజుని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అంటే కుజుడు మీకు ధన సప్తమాధిపతిగా ఉన్నాడు కాబట్టి పన్నెండో స్థానంలో కేతు రావడం వల్ల కుటుంబ అవసరాల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం ఒక విధంగా మీకు ఈ కేతువు ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి రెండవ స్థానాన్ని కుజుడితో పాటు కేతువు కూడా మీకు కుటుంబ స్థానాధిపతిగా ఉంటాడు కాబట్టి మరి ధనాధిపతి వేణిలో పడటం వల్ల ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చులు అంటే మీరు అనుకున్న దానికన్నా కుటుంబ ఖర్చులు ఎక్కువ జరుగుతుంటాయి అందులో నైంటీ నైన్ పర్సెంట్ వేస్ట్ అవుతుంటుందాం అందువల్ల జాగ్రత్తగా చూడండి సప్తమాధిపతి అవటం వల్ల ఏంటంటే జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళ యొక్క వాళ్ళని మంచి చేసుకోవడానికో వాళ్ళకి బహుమతుల రూపంలోనూ ఎక్కువగా మరి ధనాన్ని వారి కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇది కూడా తర్వాత తర్వాత వేస్ట్ ఉంటుంది ఎందుకంటే కేదు పన్నెండులో ఉన్నప్పుడు మనం ఏ ఖర్చు పెట్టినా కదా అది అది పుణ్య కార్యక్రమం అనుకోండి ఎంబటనే ఫలితం రాదుగా తర్వాత ఎప్పుడో వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అలాంటి దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు మనకి సంబంధం లేని వ్యక్తులకి ధనాన్ని ఖర్చు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పుణ్యం అవుతాయి తప్ప మీకు పష్ ఎంబట్న ఏమీ ప్రాఫిట్ కనబడడం తర్వాత తర్వాత ఫ్యూచర్లో దాని ప్రభావం కనబడుతుంటుంది కాబట్టి ఏదైనా ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా సద్వినియోగం అయ్యే విధంగా ఖర్చు పెడితే మీకు పుణ్య దక్కుతుంది వాళ్ళకి కూడా అనుకూలిస్తుంది ఇలా ఫేక్ కానీ వేస్ట్ కానీ ఖర్చు పెడితే మీకు ఆర్థిక పరమైన నష్టం వస్తుంది అది వాళ్ళకి ఇంకో విధంగా ఉపయోగించపాపం కూడా మీకు రావడం జరుగుతుంది టోటల్గా ఇది మొత్తం మీద ఏంటంటే కేతువు యొక్క మంచి ఫలితాలు మీకు పొందాలంటే నిరంతరం విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల కంపల్సరీగా మిమ్మల్ని మంచి మార్గంలో కేతువుని నడిపించే ప్రయత్నం చేస్తాడు స్వస్తి